కరోనా మహమ్మారి కారణంగా అన్ని ఇండస్ట్రీల మాదిరిగానే చిత్ర పరిశ్రమ కూడా రెండేళ్ల పాటు భారీ నష్టాలను చవిచూసింది అయితే పాండమిక్ తర్వాత దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో వ్యాపారం మళ్లీ ట్రాక్లోకి వచ్చింది దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తిరిగి పుంజుకోవడమే కాదు పూర్వ వైభోగాన్ని తీసుకొచ్చింది కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు వేల ఇరవై మొదటి రెండు నెలల్లో కొన్ని సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి రెండు వేల ఇరవై కూడా వైరస్ ప్రభావం ఉండటంతో మార్కెట్ దెబ్బతినింది కాకపోతే ముందుటి ఏడాదితో పోల్చుకుంటే బెటర్ చాలా బెటర్ అనే చెప్పాలి అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మాత్రం ఇప్పటి సినీ ఇండస్ట్రీకి బాగానే కలిసి వచ్చింది జనాల్లో మహమ్మారి భయం పోవడంతో గడిచిన ఈ నాలుగు నెలల్లో అనేక సినిమాలు థియేటర్లోకి వచ్చాయి వీటిలో కోవిడ్ కారణంగా వాయిదా పడిన భారీ సినిమాలు కొన్నైతే మిగిలినవన్నీ చిన్న చిత్రాలు మరియు డబ్బింగ్ సినిమాలు వరుసగా సినిమాలు రిలీజ్ అవడంతో పాండమిక్ కారణంగా కుదేలైన వ్యాపారం గాడిలోకి వచ్చింది ముఖ్యంగా గత రెండు భారతీయ సినిమా చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో భారీ బిజినెస్ జరిగింది మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో అన్ని సినిమాలు కలుపుకొని ఆల్ ఇండియా వైడ్ కలుపుకుని కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి రెండు నెలల్లో మూడు వేల కోట్ల వ్యాపారం అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇదే అత్యధికమని చెప్పాలి అయితే ఇందులో మేజర్ వాటా సౌత్ సినిమాలదే ఉంది పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దక్షిణాది చిత్రాలు బాలీవుడ్ పై డామినేషన్ చూపించాయి అందరూ ఆశ్చర్యపోయే సరికొత్త ను నమోదు చేశాయి ఈ లిస్టులో కాశ్మీర్ ఫైల్స్ గంగూబాయి కతియా వాడి వంటి పలు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి వీటిలో త్రిపుల్ ఆర్ మరియు కేజీఎఫ్ టూ సినిమాల వసూళ్లు కలిపి రెండు వేల కోట్లు ఉండటం గమనార్హం